Hey everyone, welcome back to my channel. So, magrepadinchi pongal vacations annamata and ee roju last college day. So, velaka tappadam ledu. Majority classes aithe avvu but velalu vastundi. Classes avvani chaala mandi ippude vellipothunnaru chudandi. Ee na academic block annamata. P1 and P2 classes ikkade untai. Chudani entha mandi anni vellipothunnaro. నన్ను చూసి నాకు కూడా వెళ్ళిపోవాలనిపించింది. వాళ్ళని చూసిన తర్వాత మా డాడీకి ఫోన్ చేసి, డాడీ నేను వచ్చేస్తా అని రూమ్కి వచ్చి అలా బట్టలు సర్దేసుకొని అలా మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. ఈ ట్రాలీ నేను ఇక్కడే పెడతా అన్నమాట. అంటే నేను ఇంటికి తీసుకెళ్ళని బట్టలన్నీ ఇక్కడే పెట్టా. దాని తర్వాత ఒక అవుట్ పాస్ అలా ఊపుకుంటూ తీసుకెళ్ళి మా కేర్ టేకర్కి ఇచ్చేసి అవుట్ పాస్ పర్మిషన్ తీసేసుకున్నా. అవుట్ పాస్ పర్మిషన్ రాగానే ఇంకా మామూలు కాదుగా తగ్గేదేలే, మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరా. అలా వెళ్తుంటే ఎంత ఆనందం వేసిందో అసలు. అంటే కాలేజ్ని వదిలేతున్నా అని కాదు, ఇంటికి వెళ్తున్నా అనే ఆనందం. కాలేజ్ని వదిలేతున్నా అనే బాధ కూడా ఉంది, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఇంటికి వెళ్తున్నారులేండి, ఏదో చెప్పాలిగా అని చెప్పా. మరి ఎక్కువ ఫీల్ అయిపోతారు వాళ్ళు ఈ వీడియో చూసి. బాయ్ బాయ్ ఆర్జుకేటీ, 2 వీక్స్ తర్వాత కలుద్దాం. ఇవ్వకివ్వక ఇచ్చిన హాలిడేస్ రా బాబు, ఎంజాయ్ చేసేద్దామంటే హాలిడేస్ నుంచి రాగానే మిడ్ ఎగ్జామ్ పెడతారు. ఈ జర్నీలో నేను 2-3 టైమ్స్ వామిటింగ్ చేసుకుని అసలు నా పరిస్థితి మామూలుగా లేదు. అయినా పర్లేదు, ఇంటికి వెళ్తే తిన్నాగా అనే ఆనందంలో ఇంకోసారి ఎక్స్ట్రా వామిట్ చేసుకున్నా. నాకు బైక్ జర్నీ అంటే ఇష్టం. నేను మా డాడీని బైక్ మీద రమ్మంటే మా డాడీ ఏమో కార్ వేసుకొచ్చేసారు, నాకేమో కార్ పడదు. ఏం చేస్తాం మరి, ఏదో నా కాసేపు పాటలు వింటూ కాసేపు మూవీ చూస్తూ కాసేపు వామిటింగ్స్ చేసుకుంటూ అలా వచ్చేసాం. అలా కింద పైన పడి ఫైనల్గా మొత్తం జర్నీ చేసి ఇంటికి వచ్చానమాట. 2 మంత్స్ తర్వాత వచ్చిన ఆనందం మామూలుగా లేదు నాకైతే. సో అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.